Very happy birthday, sir. Thank you, Amma. నమస్తే అండి. మీలాంటి గొప్ప వ్యక్తుల్ని ఇలా చుట్టం చాలా సంతోషంగా ఉంది. మీలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడం ఏదన్నా ఈ జనరేషన్ వాళ్ళు చాలా నేర్చుకోవాల్సిన విషయాలు మీరు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. సో ఈరోజు మీ పుట్టినరోజు సందర్భంగా మా కోసం ఇలా టైంని మీరు వెచ్చించడం అనేది చాలా సంతోషమైన విషయం. అండ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది వనిత టీవీ సార్. థ్యాంక్ యూ సార్. కళా తపస్వి తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి మీరు. సో అసలు ఈ ప్రస్థానం ఎలా మొదలైంది సార్? ప్రస్థానం అంటే మొదట్లో నేను ఒక డైరెక్షన్లో లేను. మొదట్లో టెక్నికల్ లైన్లో ఉండేవాడిని, వాహిని స్టూడియోలో. తర్వాత అక్కడ నేను పనిచేస్తున్నప్పుడు ఈ క్రియేటివ్ సైడ్ నాలో ఉన్న ఇంట్రెస్ట్ని గుర్తించిన వారు ఇద్దరు మనుషులు. ఒకరేమో అక్కినే నాగేశ్వరరావు గారు, ఇంకోరేమో ఆదుర్ సుబ్బారావు గారు. వీళ్ళు నా ఆ క్రియేటివిటీ ఉన్నప్పుడు ఈ సౌండ్ రికార్డిస్ట్గా పనిచేసి అది ఎదుగు బదుగు ఉండదు కదా, ఎందుకు మీరు మారకూడదు డైరెక్షన్ లైన్లోకి అని నన్ను ప్రోత్సహించి అన్నపూర్ణ సంస్థలో నన్ను ఒక అసోసియేట్గా ఆదుర్ సుబ్బారావు గారి దగ్గర తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఆదుర్ సుబ్బారావు గారితో అన్నపూర్ణ సంస్థకు 3-4 సినిమాలు నేను పనిచేశాను. అంతకు ముందరే అసలు ఆదుర్ సుబ్బారావు గారితో మూగ మనసుల సినిమాలో ఒక సెకండ్ యూనిట్ డైరెక్టర్గా పనిచేశాను. దాంట్లో అట్లా ప్రస్థానం అంటే డైరెక్షన్ సైడ్, టెక్నికల్ సైడ్ నుంచి దర్శకత్వ శాఖకి ఆ ట్రాన్సిషన్ అలా జరిగింది. మెల్లిగా జరిగిన తర్వాత అన్నపూర్ణ వాళ్ళకి ఆత్మగౌరవం సినిమా తీయటం జరిగింది. ఆత్మగౌరవం అయిపోయిన తర్వాత రెస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ హిస్టరీ. తర్వాత ప్రైవేట్ మాస్టర్, తర్వాత ఉండమ్మ బొట్టు పెడతా, ఇలా వరుస. సో అంటే కళా తపస్విగా మీరు చేసిన అన్ని సినిమాలు నిజంగా ఒక ఒక లెజెండ్ మూవీస్ అనే చెప్పుకోవచ్చు. బట్ మీ పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి అట్ ది సేమ్ టైం మీరు దాన్ని అలాగే క్యారీ చేస్తూ కూడా వచ్చారు. ఒక మంచి వ్యక్తిగా ఒక నటన కూడా మీరు ప్రదర్శించారు. సో యాక్టింగ్ సైడ్ చూసుకున్నా కూడా చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ మీరు చేస్తే, ఆహా ఒక తండ్రి ఇలా ఉంటారు, ఒక తాతగారు ఇలా ఉంటారు, వాళ్ళు చెప్పే మంచి మాటలు ఇలా ఉంటాయి అన్నది కూడా మీరు అదే విధంగా చెప్పారు. సో యాక్టింగ్ వైపు మీకు రావాలని ఎందుకు అనిపించింది సార్? నాకు రావాలనిపించలేదు. నాకు రావాలనిపిస్తే శంకరాభరణంలో నేనే వేసి ఉండేవాడిని. స్వామివ్యాధులు గారికి ఛాన్స్ ఉండేది కాదు. అది యాక్చువల్గా కమల్ హాసన్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సొంతంగా సంయుక్తంగా తీస్తున్నటువంటి ఒక సినిమాకి కమల్ హాసన్ వచ్చి చేతులు మడుచుకుని ఒక వ్యక్తి దగ్గర రాయుడు గారు అనే క్యారెక్టర్ ముందర నుంచోవాలి, ఆయన అడుగుజాడల్లో వాడు ఉండాలి, భయభక్తులతో ఉండాలి అనేటప్పటికీ కమల్ హాసన్ స్టేచర్కి ఏ స్టేచర్ ఉన్న మనిషి అయితే తొందరగా అది జనానికి ఆకట్టుకుంటుంది అనే ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళు ఆల్టర్నేటివ్ ఆలోచించకుండా నన్నే పిన్ పాయింట్ చేశారు. ఇంకా అదంటే నేను అడిగాను వాళ్ళని, ఎందుకని నన్ను అనుకుంటున్నారు అంటే అందరికీ చేసి చూపిస్తారు కాబట్టి మీకు యాక్టింగ్ చేయటం అనేది పెద్ద ఇబ్బంది ఉండదు. నిజ జీవితంలో కూడా కమల్ హాసన్ లాంటి వాళ్ళకి మీరు ఒక లెజెండ్ డైరెక్టర్ కాబట్టి అతని చేతులు ముడుచుకున్నా కూడా అది నప్పుతుంది, ఎవరికి ఒక అబ్జెక్షన్ ఉండదు అని బలవంతం చేయటం వల్ల నేను ఆ పాత్ర వేయాల్సి వచ్చింది అప్పుడు శుభ సంకల్పంలో. సార్ అసలు మీ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఈ అసలు ఈ ఫీల్డ్ టెక్నికల్ పర్సన్గా కూడా ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవడానికి కారణాలు ఏంటంటారు? కారణాలు ఏమీ లేవు. అప్పుడు ఫ్రెష్గా గ్రాడ్యుయేట్ని ఏదో ఉద్యోగం చేయాలి, తర్వాత లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి. ఆ సమయంలో మా అంకుల్కి తెలిసిందనమాట మెడ్రాస్లో వాహిని స్టూడియోస్ అని స్థాపిస్తున్నారు, దాంట్లో అంతా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ అన్నీ వస్తున్నాయి, యంగ్ గ్రాడ్యుయేట్స్ని తీసుకుని వాళ్ళు ట్రైనీస్గా వాళ్ళని ట్రైనప్ చేస్తున్నారు. అంటే మా ఫాదర్కి కూడా వాహిని సంస్థతో సంబంధం ఉంది, అందుకని మన కంపెనీయే కదా, మన స్టూడియోసే కదా, ఎందుకని ఈ అబ్బాయిని పంపించకూడదు అని మా అంకుల్ సజెస్ట్ చేశారు మా ఫాదర్. అట్లా నేను వెళ్ళాల్సి వచ్చింది. దట్స్ హౌ ఐ కేమ్ టు ది ఫిలిం లైన్. అదర్వైజ్ ఐ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. అంటే ఎడ్యుకేషన్ అదంతా కంప్లీట్ అయిపోయింది, మీరు ఏ ప్రొఫెషన్ ఎంచుకుందాం అనుకున్నారు ఆ టైంలో? నేను అడ్మినిస్ట్రేటివ్ సైడ్ వెళ్దాం అనుకున్నాను. అడ్మినిస్ట్రేటివ్ సైడ్గా నాకు చాలా సరదా సంతకాలు, కానీ సినిమాల్ని అడ్మినిస్ట్రేషన్ చేసేసారు సార్ మీరు కంప్లీట్గా. అది వేరు కదా, సినిమా రంగాన్ని మార్చేశారు మీరు. అది వేరు, ఇది వేరు. అది కేవలం ఒక అఫీషియల్గా ఉండటం, ఒక మేనేజ్మెంట్ స్టాఫ్, అది ఒక రకమైన లైను, ఇది ఒక రకం లైన్. అటుండేది ఎక్కువ చేస్త నాకు. మంచి ఒక 7-story బిల్డింగ్లో, ప్యారీ బిల్డింగ్లో, టాప్ ఫ్లోర్లో క్యాబిన్ ఉండాలి, ఓ షాఫూర్ ఉండాలి, ఓ డ్రైవర్ ఉండాలి, ఓ పక్కన బ్రీఫ్ కేస్ పట్టుకోవాలి, మీలాంటి సెక్రటరీ ఒకటి ఉండాలి పక్కన, ఇవన్నీ ఉండేవి, వాళ్ళ కోరికలు ఉండేవి ఇప్పుడు ఆ రోజు. ఓకే, బట్ దిస్ ఇస్ అ డిఫరెంట్ లైన్ ఎంటైర్గా. ఇది టెక్నికల్ లైన్ అంటే అనుకున్నారా అటు వెళ్ళాల్సి ఇటు ఎందుకు వచ్చాను అని ఎప్పుడు అనుకోలేదు. కానీ అంటే బిగినింగ్ డేస్లో చాలా స్ట్రింజెంట్గా ఉండేది, కష్టంగా ఉండేది పని, చాలా పని ఉండేది.
అయ్య బాబు ఇక్కడికి వచ్చాను ఏమిటి ఇక్కడ ఇరుక్కుపోయాను దీంట్లో అని అనిపించిన రోజులు ఉన్నాయి కానీ బట్ లేటర్గా వెన్ ఐ బికేమ్ ఏ ఇంజనీర్ ఒక సౌండ్ రికార్డిస్ట్గా ఉన్న తర్వాత చాలా అనేకమైనటువంటి కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయటానికి ఒక రీ రికార్డింగ్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఇలా తీయాలి ఇలా సౌండ్ ఎఫెక్ట్స్ ఉండాలి పిక్చర్ని ఇలా మౌంటప్ చేయొచ్చు అంటే ఐఎమ్ నాట్ ఏ డైరెక్టర్ యాక్చువల్లీ ఎవరో డైరెక్ట్ చేసిన సినిమాని మనం రీ రికార్డింగ్ చేయటం కానీ సౌండ్ ఎఫెక్ట్స్ ఇవ్వడంలో కానీ ఎలా చేయాలని ఆ పరిధిలో ఆ ఉన్నత ఆ స్కోప్లో ఐ యూజ్ టు ఎక్స్పెరిమెంట్ ఆన్ దట్ అండ్ దెన్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు డూ ఇట్ అండ్ చాలామంది డైరెక్టర్స్ కూడా బలా రికార్డిస్ట్ అక్కడ ఉంటే మనం వెళ్ళక్కర్లేదు మనం అటెండ్ అవ్వక్కర్లేదు డైరెక్టోరియల్ సైడ్ కూడా ఎక్కడి నుంచి మ్యూజిక్ కావాలి ఎక్కడి నుంచి అక్కర్లేదు ఎలాంటిది అయితే బాగుంటుంది అని అతనే డిసైడ్ చేయగలడు అన్న పేరు తెచ్చుకున్నాను అప్పుడు. సో అది మీకు డైరెక్టర్ కెరియర్లో కూడా చాలా యూజ్ అయింది. అంటే సంగీతం పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? సంగీతానికి మీరు చాలా ప్రాధాన్యం ఇస్తారు, అవును, పర్సనల్గా మీకు సంగీతం పట్ల అభిప్రాయం ఏంటి? అభిప్రాయమా అభిరుచి? అభిప్రాయం అభిరుచి రెండు. అభిప్రాయం మంచి అభిప్రాయం ఉంది కాబట్టి మంచి మ్యూజిక్ తీయాలనిపిస్తుంది. అభిరుచి అనేది వేరు. యాక్చువల్గా నాకు దాంట్లో ప్రవేశం లేదు, మ్యూజిక్లో నాకు ప్రవేశం లేదు, నాకేం సంగీతం రాదు. అయితే ఇలా ఉంటే బాగుంటుంది, ఈ మెలడీ ఉండాలా, ఈ బ్యాలెన్స్ ఉంటే బాగుంటుంది, ఇలాంటి సాహిత్యం ఉంటే బాగుంటుంది, ఈ సిచ్యుయేషన్కి ఇలాంటి ట్యూన్ అయితే బాగుంటుంది అనే డిస్క్రిమినేటరీ సెన్స్ కానీ అది మాత్రం లోపల నాటుకుపోయి ఉంది. అంతే తప్ప నాకు సంగీతం రాదు, ఈ రాగం పెడితే బాగుంటుంది, ఈ రాగం కాదు ఆ రాగం అయితే ఇంకా బాగుంటుంది అనే జ్ఞానం లేదు. కానీ సిచ్యువేషన్కి ఎలాంటిదైతే బాగుంటుంది నప్పుతుంది, ఎలాంటిది అయితే ఆ మూడ్ కరెక్ట్గా ఉంటుంది అనేది మాత్రం ఒక సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ అనండి. లేకపోతే ఒక మెలడీ ఉంటే ఇలా ఉంటే ఎలా ఉంటుంది అని మాత్రం దట్ ఐ హ్యావ్ ఫిక్స్డ్ ఒపీనియన్ ఉంది. అంటే మీకు పర్సనల్గా ఎలాంటి సంగీతం ఎలాంటి పాటలు అంటే ఇష్టం ఉంటుంది? నాకు ట్రెడిషనల్గా బేస్ అయిన సంగీతం అంటేనే ఇష్టం. క్లాసికల్ మ్యూజిక్ మీద బేస్ అయి ఉండాలని, ఇప్పటిలాగా హడావిడి గందరగోళం ఊ మోతలు డెఫినెట్గా నాకు ఇష్టం లేదు. బికాజ్ ఎవరో ఎంతో కష్టపడి రాయించిన సాహిత్యం వినపడాలి, మనకి అలవాటు పడినటువంటి మంచి ఒక సున్నితమైన రాగాలు ఉండాలి అని నాకు గట్టి నమ్మకం. మీరు చాలామంది పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేశారు, మీకు అంటే ఈ జనరేషన్లో మీకు నచ్చిన సాహిత్యం వినిపించిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు? అందరూ బాగానే చేస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే, వాళ్ళు కాఫీ ఫుడ్ షాప్కి వెళ్తాం అనుకోండి, మంచి కాఫీ అమ్మేది మనకి ప్యూర్ పీబెర్రీ గుండు కాఫీలో ఎంత చికోరీ కలపాలనేది మీరు అంత చికోరీ కలిపి పడిస్తాడు. 60% పీబెర్రీ, 40% చికోరీ, 72%, 28% ఇలా కలిపిస్తారు వాళ్ళు. సో మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళకు కూడా ఎలాంటి మ్యూజిక్ కావాలి, బాగా చేదుగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలంటే చికోరీ ఎక్కువ కలుపుతాడు. అంతే, జస్ట్ లైక్ పర్చేసింగ్ సంథింగ్ ఫ్రమ్ ఏ షాప్ వేర్ నో దీస్ టూ థింగ్స్ ఆర్ అవైలబుల్. అట్లాగే మీకు మోడర్న్ మ్యూజిక్ కావాలి, మంచి బీట్ ఉండాలి, మంచి ఇది కావాలంటే వాళ్ళు ఇవ్వగలరు. లేదు నాకు అక్కట అక్కర్లేదు, అది రియల్ టేస్ట్ ఆఫ్ కాఫీ కావాలి అంటే ప్యూర్ పీబెర్రీయే ఇస్తాడు మీకు. అంతే, ఆల్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ వెరీ క్యాపబుల్. వాళ్ళలో విపరీతమైన జ్ఞానం ఉంది, మంచి జ్ఞానం ఉంది. మనం ఎంత తెచ్చుకుంటే ఎంత తోడు, బిందె తెచ్చుకుంటే బిందెడు, చెంబుడు తెచ్చుకుంటే చెంబుడు. సో అది మనం ఇప్పటికీ మ్యూజిక్ డైరెక్టర్ అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ లేదు, ఎవరికి ఏది క్యాటర్ కావాలో అలా ఇవ్వటానికి వాళ్ళ దగ్గర సరుకు ఉంటుంది కాబట్టి అలా చేస్తారు. ఇట్స్ లైక్ ఏ సూపర్ మార్కెట్. ఎవరంటే మీకు బాగా ఇష్టం అందరిలో, అంటే నాట్ జనరేషన్స్, అందరిలో ఎవరంటే మీకు బాగా? అందరూ బాగానే ఇస్తారు, అందరూ ఇష్టమే నాకు. అందరితోనూ పనిచేశాను, రమేష్ నాయుడు గారితో పనిచేశాను, రాజేశ్వరరావు గారితో పనిచేశాను, కేవీ మహాదేవన్ గారితో పనిచేశాను, ఇళయరాజా పనిచేశాను, అందరితో పనిచేశాను, వార్డి బర్మన్ గారితో పనిచేశాను, లక్ష్మీకాంత్ గారు. సో ఐ హ్యావ్ ప్రిఫరెన్స్ అంటూ లేదు, అందరూ దే ఆర్ వెరీ కైండ్ హార్టెడ్ టువర్డ్స్ మీ అండ్ చాలా మంచిగా ఉంటారు అందరూ కూడా. ఒక కంపెనీకి ఇదివరకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆల్రెడీ ఒక సినిమా చేసి ఉన్నాడు అంటే ఐ ఆస్క్ దెమ్ టు కంటిన్యూ విత్ హిమ్, ఐ డోంట్ గో విత్ ఎ టీమ్ ఆఫ్ మైన్, నా కెమెరామెన్, నా మ్యూజిక్ డైరెక్టర్, నా అసిస్టెంట్ డైరెక్టర్, నా ప్రొడక్షన్ మేనేజరు, నా యాంకరు, అలా వెళ్ళి ఫ్రీ. ఐ మీన్ వాళ్ళు ఎవరు పంపిస్తే వాళ్ళు ఎవరితో, వాళ్ళకి ఎవరికి మీద నమ్మకం ఉంటే వాళ్ళతో పనిచేస్తారు.